సిఐటీవీ న్యూస్. జెడ్సర్లా ఎంపీడీఓ కార్యాలయం ముందు సిఐటీయూ ఆధ్వర్యంలో జరిగే సమ్మెలో సిఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తెలుగు సత్తయ్య పాల్గొని మాట్లాడుతూ ఐకేపీవీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, సాధారణ బీమా 10 లక్షలు, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని, దీర్ఘకాలంగా ఆందోళన నిర్వహిస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదు, ఐకేపీఓఎల్ సమస్యలు పరిష్కరించి సమ్మెను నివారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్న ఐకేపీవీఓల బతుకులు ఏమి మారటం లేదు. కేవలం సెల్ఫ్ నుండి 3900 రూపాయల గౌరవ వేతనం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, సరస్వతి, కల్పన, అలివేల, మహేశ్వరి, జంగమ్మ, స్వరూప, రాణి, బాలమణి, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. నిరవధిక సమ్మె చేపట్టి ముఖ్యంగా ఈ రోజుకు 6వ రోజు జరుగుతుంది. ఇటువంటి ఎవరు కూడా ఆశ్చర్య కాకుండా మళ్ళీ వచ్చి మీరు డ్రెస్ కోడ్ పాటించి వచ్చి చాలా బాగుంది. మేము అనేక పోరాటాలు చేస్తున్నాం, కానీ వేరే ఈరోజు చెప్పి పడిపోతే మీరే మీరు ఎవరు ఫోన్ చేయకుండా మీరే మీరే వచ్చి పెట్టి సర్వ్ చేసుకొని ఏదో లాక వేసుకోవాలంటే మాకు చాలా కూడా 5 రోజులు ఉంటే ఇంకా మీరు కట్టినా సమస్య పరిష్కారం అయితే కొట్టాలని కనుక చేస్తారు. మీరు చాలా సంతోషం మీకు స్టేట్ మండల ద్వారా అనుకోవాలని తెలియజేస్తాం. మేము అదేవిధంగా ఈరోజు మన ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. ఈరోజు ఈ నియోజకవర్గం చూసుకుంటే 5 మండలాల్లో ఒక మండలం ద్వాదశ మండలంలో చేర్చలేరు. ఈ 4 మండల కేంద్రాల్లో మాత్రమే ఈరోజు టీఆర్ఎస్ ఉన్నటువంటి భాగాల్లో అభివృద్ధి ఉన్నటువంటి అనుబంధంగా ఉన్న సంఘాలకు ఏమైనా ఉంటే టీఆర్ఎస్ అనుబంధంగా ఉన్న వాళ్ళకి ఏమైనా జీతాలు మీకైనా ఎక్కువ జీతాలు వస్తున్నాయా, కేవలం మీకైనా ముందు జీతాలు వస్తున్నాయా, వాళ్ళకి పరివారం తక్కువ ఉందా, అట్లా ఉంటే మనం చెప్పండి చెప్పండి మనం కూర్చుంటే కలుగుతాం. పరిస్థితులు రావాలి, జీతాలు రావాలి. మీరు మీరు పనులులే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు మీరు ఇంటి పక్కనే ఉంటారు. వాళ్ళు ఫోన్ చేసి అందరూ మార్చుకొని మీరు సంబంధిస్తున్న వాళ్ళు వేరే మండలం జిల్లాలో చాలా కానీ మన జిల్లాలే దరిద్ర మన జిల్లాలనే 4 మండలాలు నడుస్తుంది, వేరే మండలం నడపలేదు. ఈరోజు రేపు కార్యక్రమాలు ఏమని మీరు చెప్తే ఏమని మెసేజ్ పోయింది ఇంటెలిజెన్స్కు ఎస్పీ వాళ్ళకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీటీవీ ఛానల్.